బీజేపీ తీసుకొచ్చిన 4 కోడ్స్ రద్దు చేసి 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు చెంగల్రావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డీపీ పోలయ్య డిమాండ్ చేశారు. దేశవ్యాప్త బ్లాక్ డే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా సైదాపురంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. కార్మిక కోడ్ పత్రాలను నాయకులు దగ్ధం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల వేతనం చెల్లించాలన్నారు. బొగ్గు బావుల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, ఈశ్వరయ్య, కృష్ణయ్య, వెంకటరమణయ్య, పందిటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చినటువంటి 44 కార్మిక 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని, అదేవిధంగా 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీ కేంద్ర కార్మిక సంఘం పిలుపులో భాగంగా ఇవాళ సైదాపురం మండల కేంద్రంలో ఐఎఫ్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చినటి నుండి ప్రభుత్వ సంస్థలను మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ఈ దేశ సంపదలు మొత్తం కొల్లగొట్టి బడా భూస్వాములకు అంబానీ ఆదాని లాంటి బడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఈ దేశంలో కార్మిక వర్గాన్ని నడ్డేటే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దీని ఫలితంగా ఇవాళ 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చారు. ఈ 4 కోట్లు అమలుకు వస్తే కార్మిక వర్గం మొత్తం జీవన విధానం మొత్తం కూడా చిత్రమయ్యే పరిస్థితి ఉంది. సమ్మె చేసిన హక్కు కానీ, ప్రశ్నించే హక్కు కానీ, సమాన పనికి సమాన వేతనం అడిగే హక్కు కానీ ఇవాళ మొత్తం అడిగే పరిస్థితి ఉందో. కాబట్టి దీన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ నిరసన బ్లాక్ డేగా ఇవాళ ప్రకటించారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొత్తం ఈ రాష్ట్ర ఐఎఫ్టీగా మేము ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ దేశంలో సంపద మొత్తం బడా భూస్వాములకే అపజెప్తూ కార్మికులు నిర్వహణ చేసే పరిస్థితి ఇవాళ తీసుకొస్తారంటే మొత్తం ఈ కార్మిక వర్గం కూడా మీకు వ్యతిరేకంగా ఇవాళ తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ పోయిన జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ ఓటర్ల పాలు వెళ్ళే పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది. కాబట్టి ఇవాళ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ అక్రమంగా అన్యాయంగా తీసుకొచ్చినటువంటి 44 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, అదేవిధంగా 44 కార్మిక చట్టాలను తక్షణం అమలు చేసే విధంగా తీసుకురావాలి, అదేవిధంగా ఇవాళ సమాన పరిధి సమాన వేతనం ఇవ్వాలి తగిన డిమాండ్తో ఇవాళ మేము తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ఇవాళ మొత్తం కూడా మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నది. మరి మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం చేసినప్పుడు ఇవాళ కార్మిక మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వానికి సిద్ధపడుతుంటే అసెంబ్లీలో తీర్మే విధంగా ఇవాళ ఆటో రంగం మొత్తం కుదలైపోతుంది. ఆటో రంగానికి మొత్తం కూడా ఇవాళ కార్పొరేషన్ ఏర్పరచాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా పౌరుల నిర్మాణ కార్మిక రంగానికి శక్తులు ఏర్పరచాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తదితర డిమాండ్తో ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ కార్యక్రమం నడుస్తూ ఉంది. అందులో భాగంగా సైదాపరిగే కార్యక్రమం దక్షిణం చేసే కార్యక్రమం కూడా మేము ఇవాళ పత్రం దక్షిణం చేస్తా ఉన్నాం. దీన్ని కూడా దీన్ని గుర్తించాలని చెప్పండి. ఇవాళ కార్మిక వర్గం దీన్ని వ్యతిరేకంగా ముందుకించాలని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. Adishankara Group of Institutions, MAC A+, NBA Autonomous Institution, All India Gate Ranks 23, 64 and 87, 17 Gold Medal Winners in JNTU Year Results, 10 Pratibha Awards by Government of AP, All Recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, about 1000 students were placed in more than 40 companies, B.Tech courses, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.